హుజూర్నగర్ లో కేటీఆర్ రోడ్ షో జనప్రబోధనంగా మారింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మంత్రి జగదీష్ రెడ్డి, ఇన్ఛార్జి పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ గెలిస్తే ఉత్తమ్ రాజకీయ సన్యానికి సిద్ధమా అని ప్రశ్నించారు. హుజూర్నగర్ వెనుకబాటుకు ఉత్తమే కారణమన్నారు. ప్రతిసారి ఉత్తమ్ గెలుస్తున్నాడని ప్రజలు ఓడిపోతున్నారని తెలిపారు. ప్రజలు గెలవాలంటే గులాబీ జెండా ఎగరాలని, రాజకీయంగా హుజూర్నగర్ ప్రజలు చైతన్యవంతులని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు ప్రజల కంటే పదవులే ముఖ్యమని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్క హుజూర్నగర్లోనే 2000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావాని బీజేపీ కాంగ్రెస్ కుంభకు రాజకీయాలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే హుజూర్నగర్లో సంక్షోభమే అని, సైదిరెడ్డిని గెలిపిస్తే అరుగులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని, హుజూర్నగర్ ముఖ చిత్రాన్ని మారుస్తామని తెలిపారు. ఇక పులిచింతల భూ నిర్వాసితులకు పరిహారం అందిస్తామని, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్కు ఓటేస్తే ఏం లాభమని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ మాయలో పడకండి ప్రజలకు పిలుపునిచ్చారు.